అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మణ్. ఈరోజు ఈ వీడియోలో మన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వెయిట్ చేసి ఉన్న శ్రీ మావుళ్ళ అమ్మవారి ఉత్సవాల్ని ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ నెల రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో సంక్రాంతి నుంచి నెల రోజులు నిర్విరామంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల రోజులు కూడా ప్రతి వీధి ముఖద్వారం ఈ విధంగా లైటింగ్తో అలంకరించడం జరుగుతుంది. ఇక్కడ ఒక వీధిలో ఒక చోట కనిపించిన లైటింగ్ మరొక వీధిలో కనిపించదు. అదేవిధంగా ఈ సంవత్సరం కనిపించిన లైటింగ్ కూడా వచ్చే సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం నూతనంగా చేయాలని చెప్పని ఇక్కడ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ మన వీడియోలో చూసినట్లయితే పైన గంగిరెద్దు, హరిదాసు అంటే మన సంక్రాంతి నెలలో కనిపించే ఏవైతే మన సాంప్రదాయ సంస్కృతులు ఉంటాయో వాటిని, అదేవిధంగా మనం భక్తిగా పూజించే మన దేవుళ్ళని ఇక్కడ లైటింగ్లో చాలా అందంగా చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి చిన్న ఖాళీ స్థలంలో కూడా లైటింగ్తోనే నింపడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ లైటింగ్ పెట్టడం కోసం ఎంతోమంది పోటీ పడుతూ ఉంటారు. అలా పెట్టడం వాళ్ళ అదృష్టం కింద భావించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, పడవ ఉంది, పైన జాతీయ జెండా, పక్షులు, ఇంద్రధనుస్సు, కొబ్బరి చెట్లు, అంటే వాళ్ళ సృజన, వాళ్ళ ఏ విధంగా ప్రదర్శించాలి అనే దానికి ఇది ఒక మంచి వేదికగా కళాకారులు, అంటే కళాకారులు అంటే పెయింటింగ్లు వేసేవాళ్ళే కాదు, ఈ లైటింగ్ పెట్టడంలో కూడా అది ఒక మంచి కళ. ఆ రకంగా ఈ విద్యుత్ దీపాలతో ప్రదర్శించడానికి ఎంతోమంది పోటీ పడుతూ ఉంటారు. ఈ వీడియో నేను రాత్రి 11 గంటలకు తీయడం జరిగింది, అందుకని ఇక్కడ జనం అంతగా కనిపించరు. కానీ 8 గంటలు ఆ టైంలో వచ్చినట్లయితే అసలు మనిషి తప్పుకొని ఖాళీ కూడా లేకుండా వీధులు నిండిపోయి ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక్కో లైటింగ్కి అసలు సంబంధం అయితే ఉండదు, ఒక్కొక్క చోట ఒక రకంగా. ఈ వీధిలో చాలా ఎత్తుగా దీపాలని అలంకరించడం జరిగింది. కారణం ఏంటంటే ఈ వీధి గుండా ఎక్కువ లోడుతో లారీలు గట్టే వెళ్తూ ఉంటాయి, వాటికి ఇబ్బంది లేకుండా చాలా పై ఎత్తున లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ఈ జాతరలో మనం చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నాటక ప్రదర్శన. నెల రోజుల పాటు ఇక్కడ జరిగే నాటకాలని తెలియచేయడం కోసం, అంటే నాటకాలనే కాదు ఆర్కెస్ట్రాలు జరుగుతాయి, ఇంకా బుర్రకథలు అన్ని రకాలుగా ఒక రోజులో కనీసం 2 నుంచి 3 ప్రదర్శనలు అయితే జరుగుతాయి. అవి నాటకాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆ రకంగా జరిగే నాటకాలని, కార్యక్రమాలని చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీల వాళ్ళు కావచ్చు, గ్రామాల వాళ్ళు కావచ్చు తెలుసుకోవడం కోసం ఒక పెద్ద స్థాయిలో పోస్టర్ను ఒకటి ముద్రించి అన్ని చోట్ల, అంటే ఎక్కువ జనాలు ఎక్కడైతే గ్యాదర్ అవుతారో ప్రతి ఊరు సెంటర్లో అతికించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నాటకాలు ప్రదర్శించడం కళాకారులు వాళ్ళ అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రతి సంవత్సరం కూడా కళాకారులు ఇక్కడ వాళ్ళ కళల్ని ప్రదర్శించడం జరుగుతుంది. గత 56 సంవత్సరాలుగా ఇదే విధంగా ఇక్కడ ఆలయ కమిటీ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వేడుక ముగింపు, అంటే 30 రోజుల పాటు జరుగుతుంది కదా, ఈ ఆఖరి రోజున నిర్వహించే మహా అన్న సమారాధనకి సుమారు 100,000 పైనే భక్తులు విచ్చేసి అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఇందులో కోటీశ్వరులు సైతం అమ్మవారి అన్నప్రసాదాన్ని ఒక్క ముద్ద తిన్న చాలు అనేంత విధంగా పరితపిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కాకపోయినా ఏదో ఒక సంవత్సరమైనా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పని ఆశపడతారు. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు వచ్చి చేరడం కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ జీవితంలో మీరు కూడా కనీసం ఒక్కసారైనా సరే ఈ వచ్చి చూసి ఈ మహోత్సవాల్ని ఆనందిస్తారని చెప్పని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.